Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 4th January 2023. Let's have the first one. Ashwini Vaishna has announced that Sampark Kranti Express train will be renamed as. Yes, what is that andi? Akshardham Express ka rename cheyunnaru ani cheppesi mana railway minister ainatvanti Ashwini Vaishna garu recent ga dinni velladincharu. Basically Akshardham ee peru enduku vachindandi anante we all know that Akshardham een vachesi బేసిక్లీ దీని వెనకాల ఒక హిస్టరీనే ఉందండి. ఒక స్వామీజీ గారి 100th బర్త్ యానివర్సరీ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా మంత్ లాంగ్ యాక్టివిటీస్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. అది కూడా డిసెంబర్ 14th స్టార్ట్ అయిందండి. దాంట్లో భాగంగానే ఈ ఎక్స్ప్రెస్కి అక్షర్ధామ్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టనున్నారు. ఈ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఏ ఏరియాస్ని కవర్ చేస్తుందండి అనంటే, ఏ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్. వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అండి, అహ్మదాబాద్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్కి చెందినటువంటి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి కనెక్ట్ చేసేటువంటి ఎక్స్ప్రెస్. దీన్ని ఈ సంపర్క్ క్రాంతి అన్నటువంటి ఎక్స్ప్రెస్ని అక్షర్ధామ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి పేరుతో రీనేమ్ చేశారు. బేసిక్లీ స్వామీజీ వచ్చేసి ఎవరండి అనంటే, బప్స్ బిఏపిఎస్ స్వామినారాయణ్, బిఏపిఎస్ స్వామినారాయణ్ సంస్థ, స్వామినారాయణ్ సంస్థ. దీనికి దీంట్లో ముఖ్యుడుగా, చీఫ్గా 1950వ సంవత్సరంలో ఈయన అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ట్రూత్ సీకింగ్ దాని కొరకు అని చెప్పేసి చాలా స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఆయన ఎంగేజ్ అయ్యి ఉన్నారు. అండ్ హీ హ్యాస్ డైడ్ రీసెంట్లీ ఇన్ ది ఇయర్ 2016లో ఆయన మృతి చెందారు. ఆయన చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి 100th బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ మంత్ లాంగ్ యాక్టివిటీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో భాగంగానే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కూడా రీనేమ్, ఈ అక్షర్ధామ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి పేరుతో రీనేమ్ చేద్దామని చెప్పేసి రైల్వే మినిస్టర్ గారు ప్రకటించారు. ఈ బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుందండి అనంటే, దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్. గుజరాత్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉన్నది. రైట్, నెక్స్ట్ వన్. సి వరల్డ్ బ్రెయిలీ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి, దట్ ఈస్ ఆన్ జనవరి 4th ఎవ్రీ ఇయర్. ఈ జనవరి 4th ఎవరి యొక్క పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తామండి అనంటే, ఫ్రెంచ్ ఇన్వెంటర్ అయినటువంటి లూయీ బ్రెయిలీ, ఈ బ్రెయిలీ లిపిని ఇన్వెంట్ చేసినటువంటి లూయీ బ్రెయిలీ, ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా దానిని కూడా సెలబ్రేట్ చేస్తూ ఈ వరల్డ్ గ్లోబల్ లెవెల్లో బ్రెయిలీ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. బ్రెయిలీ అన్నటువంటిది ఇది, ఈ లిపి ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందండి అనంటే, పార్షియల్లీ సైటెడ్ పీపుల్, అంటే చూపు తక్కువగా కనబడేటువంటి వాళ్ళకి. పార్షియల్లీ అంటే కొంచెం మాత్రమే, కొద్దిగా చూపు మాత్రమే కనబడేటువంటి వ్యక్తులకి, షార్ట్ సైటెడ్ పీపుల్ వాళ్ళకి. అదేవిధంగా కంప్లీట్లీ బ్లైండ్, సారీ నాట్ షార్ట్ సైటెడ్, పార్షియల్లీ సైటెడ్ పీపుల్కి, కంప్లీట్ బ్లైండ్ పీపుల్, వీళ్ళ కొరకని చెప్పేసి డాట్స్ రూపంలో ఈ బ్రెయిలీ లిపి అన్నటువంటి దానిని ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని అంటే వీళ్ళకి ఇట్లా డాట్స్ రూపంలో ఉంటుంది. సో దాట్ అట్లా వాళ్ళు చేతితో తడుముకుంటూ వాళ్ళ విద్యని అభ్యసించడం కానివ్వండి, ఇలా బ్రెయిలీ లిపి అన్నటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఈ విజువల్లీ బ్లైండ్ పీపుల్ వీళ్ళ కోసం అని చెప్పేసి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా బ్రెయిలీని ఏది కూడా సబ్స్టిట్యూట్ చేయలేదు అని చెప్పేసి దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ, అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ ఇన్వెంట్ చేసినటువంటి ఈ బ్రెయిలీ లిపి ఇన్వెంటర్ అయినటువంటి లూయీ బ్రెయిలీ, ఆయన బర్త్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేస్తూ జనవరి 4th గ్లోబల్ లెవెల్లో వరల్డ్ బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేస్తాం. వేరే ఆప్షన్స్ చూద్దామండి. జనవరి 1st వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ, గ్లోబల్ ఫ్యామిలీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 1st. ఇది మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కూడా మనం జనవరి 1st సెలబ్రేట్ చేస్తాం. వేరాజ్ జనవరి 6th వచ్చేసి నేషనల్ లెవెల్లో నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 6th ఎవ్రీ ఇయర్. అండ్ అదేవిధంగా జనవరి 10th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి, వరల్డ్ హిందీ డే. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ హిందీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 10th. అండ్ జనవరి 9th వచ్చేసి ప్రవాస భారతీయ దివస్, దానిని మనం ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తాం. ప్రవాస భారతీయ దివస్ అన్న ఎన్ఆర్ఐ డే అన్న బోత్ ఆర్ ద సేమ్, జనవరి 9th సెలబ్రేట్ చేస్తాం. క్లియర్, రైట్, నెక్స్ట్ వన్.
Who among the following has become the first woman army officer to be deployed at Siachen glaciers at the world's highest battlefield? ఎవరిని ఇంట్రడ్యూస్ చేశారండి? శివ చౌహాన్ గారు ఈ అమ్మాయిని ఇండక్ట్ చేశారు. బేసిక్లీ సియాచిన్ గ్లేషియర్ అన్నటువంటిది కరకోరం రేంజ్, కరకోరం రేంజ్లో ఈ సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది ఉంటుంది. అది కూడా అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ హౌ మెనీ ఫీట్ అండి? 20,000 feet ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్ అని చెప్పేసి అర్థం. అంత హైట్లో ఉండేటువంటి సియాచిన్ గ్లేషియర్ అంటే మనం యాజ్ పైనకి వెళ్తూ ఉన్న కొద్దీ టెంపరేచర్ అన్నటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే మనం అండర్ ద ఎర్త్ వెళ్తూ ఉన్నాం అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ హాట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్స్ అన్నటువంటివి కూల్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, కోల్డ్ టెంపరేచర్. అదేవిధంగా ఇక్కడ 20,000 feet అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత చిల్లింగ్ వెదర్ ఉంటుందో, ఎంత ఐసీ వెదర్, స్నోయీ వెదర్ అక్కడ ఉంటుంది అని చెప్పేసి. అక్కడ ఈ సియాచిన్ గ్లేషియర్, గ్లేషియర్ అంటేనే తెలుసు కదండి ఐస్తో కప్పబడి ఉంటుంది ఆ రీజియన్ అని చెప్పేసి అర్థం. అయితే ఇది వరకు కూడా విమెన్ని డిప్లాయ్ చేసేవారు, కాకపోతే జస్ట్ 9,000 feet అంత హైట్ లోపు మాత్రమే, ఆల్టిట్యూడ్ లోపు వరకు మాత్రమే డిప్లాయ్ చేసేవారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ అమ్మాయిని 15,000, ఈ కెప్టెన్ని 15,600 feet ఇంత ఆల్టిట్యూడ్లో డిప్లాయ్ చేయడం అనేటువంటిది ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ షీఈస్ శివ చౌహాన్ ఫ్రమ్ రాజస్థాన్ అండి. అండ్ ఈవిడ మాత్రమే కాదు, రీసెంట్గా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎగ్జామ్ త్రూ కూడా ఒక మహిళని, ఒక ఫస్ట్ ఇండియన్ ముస్లిం, షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ముస్లిం టు గెట్ ఇండక్టెడ్ ఇన్ టు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇండక్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ముస్లిం ఉమెన్ ఎవరండి అనంటే షీఈ్ సానియా మీర్జా ఫ్రమ్ ద స్టేట్ మీర్జాపూర్. ఈవిడ గురించి కూడా, సానియా మీర్జా గురించి కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసాం, క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇనాగ్యురేటెడ్ సీఎం బ్రిడ్జ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? ఎస్, ఎవరు ఇనాగ్యురేట్ చేశారండి? మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీనిని ఇనాగ్యురేట్ చేశారు. బేసిక్లీ దీనికి అయినటువంటి ఖర్చు ఎంతండి అనంటే సమ్ 724 crores, ఇన్ని కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. అండ్ యూ కెన్ సీ దాట్ ఇట్ ఈజ్ 100 meter బ్రిడ్జ్ అండి, ఓవర్ ఒక ఆల్టిట్యూడ్లో హై ఎండ్లో కట్టినటువంటి బ్రిడ్జ్. అండ్ ఇట్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ద ప్లేసెస్, అరుణాచల్ ప్రదేశ్ని అదేవిధంగా లడాక్ని, ఈ రెండు ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ ఇది వచ్చేసి దేనికి దగ్గరగా ఉంటుందండి అనంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మన భారతదేశపు బోర్డర్కి చైనా బోర్డర్కి మధ్యంగా అతి చేరువగా ఈ బ్రిడ్జ్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ని, బేసిక్గా అరుణాచల్ ప్రదేశ్ని లడాక్ని కనెక్ట్ చేస్తూ, కనెక్టివిటీని పెంపొందించడం మాత్రమే కాకుండా ఆ రెండు బోర్డర్స్కి మధ్య కూడా పరస్పర కనెక్టివిటీని, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా 27 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, 27 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కూడా రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో మన డిఫెన్స్ మినిస్టర్ గారు దీంట్లో భాగంగానే లాంచ్ చేయడం సాధ్యపడింది, క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ఫస్ట్ సిక్ పంజాబీ అసిస్టెంట్ రిఫరీ టు అఫీషియేట్ ఇన్ ద యూకే ప్రీమియర్ లీగ్? హూ ఈజ్ దట్? ఇట్ ఈజ్ భూపీందర్ సింగ్ గిల్. భూపీందర్ సింగ్ గిల్, ఈయన కంటే ముందు సన్నీ సింగ్ గిల్, ఈయన కూడా రిఫరీగా సర్వీసెస్ అందించారు. ఈయన మాత్రమే కాదు, జర్నైల్ సింగ్ అని చెప్పేసి ఈయన ఫాదర్ జర్నైల్ సింగ్ గారు కూడా ఇది వరకు మోర్ దాన్ 150 ఫుట్బాల్ మ్యాచెస్కి రిఫరీగా, ఇంగ్లీష్ ఫుట్బాల్ మ్యాచెస్కి రిఫరీగా సర్వీసెస్ అందించారు. అండ్ భూపీందర్ సింగ్ గిల్ ఆ తరానికి చెందినటువంటి నెక్స్ట్ పర్సన్ భూపీందర్ సింగ్ గిల్ గారు కూడా రీసెంట్గా జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్కి రిఫరీగా సర్వీసెస్ అందించారు ఫ్రమ్ ఇండియా. అండ్ నాట్ ఓన్లీ దాట్, రీసెంట్గా ఫ్రాన్స్కి చెందినటువంటి స్టీఫనీ ఫ్రాఫర్ట్ ఈవిడ వచ్చేసి షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ రిఫరీ
టు సర్వ్ యాజ్ అ రిఫరీ ఫర్ ఫిఫా వరల్డ్ కప్. నెక్స్ట్ జరగబోయేటువంటి ఫిఫా మెన్స్ వరల్డ్ కప్కి ఈవిడనే రిఫరీగా సెలెక్ట్ చేశారు. ఆ విధంగా అంటే నార్మల్గా మేల్ పర్సనాలిటీస్ రిఫరీస్గా ఉండడం అనేటువంటిది దట్ ఈస్ క్వైట్ కామన్ థింగ్. బట్ అన్లైక్ మేల్ రిఫరీస్, ఫీమేల్ రిఫరీస్ ఉండడం, అది కూడా ఫుట్బాల్ మ్యాచ్కి ఫీమేల్ రిఫరీస్ ఉండడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఆ విధంగా స్టీఫనీ ఫ్రాఫర్ట్, ఫ్రాన్స్కి చెందినటువంటి స్టీఫనీ ఫ్రాఫర్ట్ గారిని రీసెంట్గా ఫిఫా మెన్స్ వరల్డ్ కప్కి రిఫరీగా ఈవెంట్ని అపాయింట్ చేశారు ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ స్క్రూటినైజేషన్. ఫిఫా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి ఎక్కడున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జ్యూరిక్, స్విట్జర్లాండ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్లూడెడ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫాతిమా షేక్, ద ఫస్ట్ ఫీమేల్ ముస్లిం టీచర్ ఆఫ్ ఇండియా అండ్ సోషల్ రిఫార్మర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ 8th class? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దీనికి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఫాతిమా షేక్ గారి గురించి తెలియాలి అనంటే సావిత్రి బాపూలే, జ్యోతి బాపూలే వీళ్ళ గురించి మీకు తెలియాలండి. యూ ఆల్ మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటారు, వీళ్ళిద్దరూ కపుల్, జ్యోతి బాపూలే అండ్ సావిత్రి బాపూలే. సావిత్రి బాపూలే గారు షీ గాట్ మ్యారీడ్ టు జ్యోతి బాపూలే అట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఇట్ సెల్ఫ్. ఆ విధంగా అంటే ఒకప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉన్న టైం పీరియడ్ అప్పుడే వీళ్ళిద్దరికి వివాహమైంది. కాకపోతే ఇద్దరి ఐడియాలజీ ఒకటే అవ్వడం వలన విమెన్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇద్దరు దోహదపడ్డారు. అదేవిధంగా సావిత్రి బాపూలే గారు ఈవిడ బేసిక్గా విమెన్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా దానితో పాటు సొసైటీలో జరిగేటువంటి ఇన్ఈక్వల్ యాక్టివిటీస్, సతీ సహగమనం కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, విడోస్కి మ్యారేజ్ జరగనివ్వకుండా ఆపడం, ఇలాంటి వాటన్నిటికీ ఎగెన్స్ట్ ఈవిడ ఫైట్ చేసి విడో రీమ్యారేజెస్ని చేపట్టేలాగా, చైల్డ్ మ్యారేజెస్ని ఆపేటువంటి విధంగా, అదేవిధంగా మహిళలకి విద్యని అందజేయాలి అని చెప్పేసి ఈవిడ చాలా వరకు పోరాటం చేశారు. దానితో పాటుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని కూడా ఎంకరేజ్ చేసినటువంటి మహిళ సావిత్రి బాపూలే గారు. ఆ విధంగా ఎక్కువగా చెప్పాలి అనంటే విమెన్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఎక్కువగా దోహదపడ్డారు. వాళ్ళు కేవలం విమెన్ ఎడ్యుకేషన్ కోసం దోహదపడడం మాత్రమే కాకుండా దాంతోపాటుగా దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరూ కలిసి చాలా వరకు కాలేజెస్ని, మహిళా కాలేజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు, స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ 5 educational ఇన్స్టిట్యూషన్స్లో ఫాతిమా షేక్ గారు కూడా టీచర్గా సర్వీసెస్ని అందించారు. వీళ్ళిద్దరికి షెల్టర్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళ బ్రదర్ ఇంట్లోనే, ఫాతిమా షేక్ గారి బ్రదర్ ఇంట్లోనే సావిత్రిబా ఫూలేని, జ్యోతిబా ఫూలే వాళ్ళిద్దరికీ కూడా షెల్టర్ని కల్పించారు ఫాతిమా షేక్ గారు. అలా షెల్టర్ని కల్పించి వీళ్ళ ముగ్గురి ఐడియాలజీస్ కూడా ఒకటవ్వడం ద్వారా వీళ్ళ ముగ్గురు మహిళా ఎడ్యుకేషన్ కోసం పాటు పడినటువంటి వ్యక్తులు. కాకపోతే వీళ్ళిద్దరు, జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ లైక్ సత్య షోడక సమాజ్ అన్నటువంటి ఆర్గనైజేషన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇది వచ్చేసి దేని కొరకు అండి అనంటే సొసైటల్ ఈక్విటీస్ కోసం, ట్రూత్ సీకర్ కమ్యూనిటీ అని చెప్పేసి సత్య షోడక సమాజ్, దీనిని కూడా వీళ్ళు స్థాపించారు. ఆ విధంగా వీళ్ళిద్దరూ లైమ్లైట్లోకి వచ్చారు. తప్ప ఫాతిమా షేక్ గారి గురించి ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ చాలా ఉన్నప్పటికీ కూడా షీ డిడ్ంట్ కమ్ ఇన్ టు లైమ్లైట్. ఆ విధంగా ఈవిడ యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడండి ఫాతిమా షేక్ గారిది అనంటే దట్ ఈజ్ ఆన్ January 9th, వేర్ యాజ్ సావిత్రిబా ఫూలే గారి బర్త్ యానివర్సరీ వచ్చేసి దట్ ఈజ్ ఆన్ January 3rd. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు సావిత్రిబా ఫూలే గారి గురించి అనంటే, మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరండి అనంటే ఇట్ ఈజ్ సావిత్రిబా ఫూలే గారు. ఆవిడ విద్యని అందించడం కోసమని చెప్పేసి ఆవిడ సర్వీసెస్ని అందించడానికి వీధుల్లోంచి వెళ్తూ ఉంటే ఆవిడ మీద రాళ్ళు విసరడం, నీళ్లు చల్లడం ఇలాంటి యాక్టివిటీస్ కూడా చాలానే జరిగాయి. ఇలాంటి అవమానాలు కూడా ఎదురయ్యే, అయినప్పటికీ కూడా ఆవిడ పట్టు విడవకుండా మహిళ విద్య కోసం చాలా వరకు కృషి చేసినటువంటి టీచర్గా సావిత్రిబా ఫూలే గారిని గుర్తులు పెట్టుకుంటారు. రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ చైనా. క్యాపిటల్ సిటీ ఏంటండి? బీజింగ్. అండ్ ద కరెన్సీ ఈజ్ రెన్మింబి.
రెన్మింబి ఈజ్ ద కరెన్సీ అండ్ ద క్యాపిటల్ సిటీ ఈజ్ బీజింగ్. అయితే ఇది వరకు అసలు గ్లోబల్ లెవెల్లో ఏదండి ఫస్ట్, ఏ విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అంటే ఇట్ ఈజ్ జర్మనీ అండి. జర్మనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ దిస్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్. కాకపోతే ఏషియా లెవెల్లో ఏది మొట్టమొదటి దేశం అండి అని అంటే దట్ ఈజ్ చైనా. ఏషియా రీజియన్ వరకు చైనా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. దీనివలన నార్మల్ కన్వెన్షనల్ సోర్సెస్తో రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ ఫుట్ప్రింట్తో కంపేర్ చేస్తే ఈ దీని యొక్క కార్బన్ ఫుట్ప్రింట్ అన్నటువంటిది 10 fractions తక్కువగా ఉంటుంది అని చెప్పేసి హైడ్రోజన్ పవర్డ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్లేస్లో హైడ్రోజన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్లీనెస్ట్ ఫ్యూయల్గా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. దానితోపాటు ఎన్వైర్న్మెంట్కి కూడా దోహదపడేట్టుగా ఉంటుంది అని చెప్పేసి కార్బన్ ఫుట్ప్రింట్ని రెడ్యూస్ చేయడానికి ఎన్వైర్న్మెంటల్ దృష్ట్యా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ని ఏషియాలోనే మొట్టమొదట చైనా దేశం ఇంట్రడ్యూస్ చేసింది. గ్లోబల్ లెవెల్లో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ జర్మనీ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. రైట్, నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ టేక్ ఓవర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మన భారతదేశం అండి. దీనికి చీఫ్ సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారండి అని అంటే డాక్టర్ వినయ్ ప్రకాష్ వర్మ. డాక్టర్ వినయ్ ప్రకాష్ వర్మ గారిని దీనికి చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఈయన సర్వీసెస్ 4 సంవత్సరాల పాటు వరకు ఈయనే చీఫ్ సెక్రటరీగా సర్వీసెస్ని అందిస్తారు. అయితే ఈ ఏపీపీయు అన్నటువంటిది ఏంటి అని అంటే ఇది వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. టోటల్గా దీంట్లో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయండి అని అంటే 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయండి అని అంటే థాయిలాండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్యాంకాక్. బ్యాంకాక్ క్యాపిటల్ సిటీ అయినటువంటి థాయిలాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఆ విధంగా ఏపీపీయు పేరులోనే ఉంది. ఏషియన్ రీజియన్ పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి పోస్టల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేయడానికి పోస్టల్ సర్వీసెస్ని ఈ దేశాలు మెంబర్ కంట్రీస్ ఉన్నటువంటి 32 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 32 మెంబర్ కంట్రీస్ మధ్య పరస్పరంగా పోస్టల్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఏపీపీయు అన్నటువంటి దానిని ఒక సంస్థగా యాజ్ అ కాంగ్లమరేషన్గా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దాట్ ఈజ్ ఏపీపీయు. రీసెంట్గా జరిగినటువంటి 13వ మీటింగ్లో భాగంగా మన భారతదేశాన్ని ఓటింగ్ పద్ధతి ద్వారా మన భారతదేశానికి చైర్మన్షిప్ని అందజేశారు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. గ్యాంగై ఫెస్టివల్ ఆఫ్ ద జెలియాంగ్రాంగ్ కమ్యూనిటీ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ మణిపూర్. క్యాపిటల్ సిటీ ఏంటండి? ఇట్ ఈస్ ఇంఫాల్. అండ్ దీనికి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? ఎన్ బిరేన్ సింగ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. కేవలం ఈ ఫెస్టివల్ మాత్రమే కాదండి, మణిపూర్లో కట్ అన్నటువంటి ఫెస్టివల్, ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివల్. ఈ పేరుతో హార్వెస్ట్ ఫెస్టివల్ అండ్ అనదర్ హార్వెస్ట్ ఫెస్టివల్ దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ కట్. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నటువంటిది ఏంటి అని అంటే జనరల్గా చాలా స్టేట్స్లో మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ స్టేట్స్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నటువంటి పేరుతో వైడ్ వెరైటీ ఆఫ్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ రీజియన్స్లో అయితే మనం సంక్రాంతి అని చెప్పేసి ఈ జనవరి మంత్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అని అంటే పంట చేతికి వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్. అంటే మనం కల్టివేట్ చేసినటువంటి క్రాప్ ఏదైతే మన పంట చేతికి వస్తుందో, కొత్త పంట మన చేతికి వచ్చినప్పుడు ఫార్మర్స్ సెలబ్రేట్ చేసుకునేటువంటి, ఎస్పెషల్లీ ఫార్మర్స్ దీన్ని ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ని ఫార్మర్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటారు. కేవలం ఫార్మర్స్ మాత్రమే కాదు, కొత్త పంట వచ్చిన కారణంగా ఫార్మర్స్తో పాటు అందరం కూడా ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మణిపూర్ వాళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి ఈ ఫెస్టివల్కి ఉన్నటువంటి స్పెషాలిటీ, యూనిక్నెస్ వచ్చేసి ఏంటి అని అంటే జనరల్గా వీళ్ళు కూడా పంట చేతికి వచ్చిన తర్వాత ఎస్ కొత్త పంట చేతికి వచ్చింది అన్న సంబరాలతో పాటుగా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వుడ్ని కాలుస్తారు, ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తారు. కేవలం ఫైర్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఆ కట్ చేసినటువంటి వుడ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఇంటికి కూడా కొంత కొంత భాగాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ వన్. అండ్ కట్ ఫెస్టివల్ అన్నటువంటిది కూడా సేమ్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనే మణిపూర్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు.
మనం వేరే స్టేట్స్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మేఘాలయలో వాంగలా అన్నటువంటి పేరుతో హార్వెస్ట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అస్సాం రీజియన్లో అయితే బిహూ అన్నటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తారు, క్యాపిటల్ సిటీస్ డిస్పూర్. అదేవిధంగా కేరళలో అయితే ఓణం అన్నటువంటి పేరుతో అండ్ విషు, ఓణం మరియు విషు ఈ రెండు పేర్లతో హార్వెస్ట్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఒడిశాలో దీనిని నువాఖై అన్నటువంటి పేరుతో హార్వెస్ట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. నువా అంటే ఏంటి అనంటే న్యూ, ఖయి అనంటే ఏంటి అంటే ఫుడ్ అని చెప్పేసి అర్థం. న్యూ ఫుడ్, దట్ ఈస్ నువాఖై. వాళ్ళ లాంగ్వేజ్లో నువాఖై అన్నటువంటి పేరుతో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ని ఒడిషాలో సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో అట్మోస్ట్ ఇంపార్టెంట్. అస్సాంలో అయితే బిహు అని సెలబ్రేట్ చేస్తారు. పంజాబ్ మరియు హర్యానాలో అయితే బైసాఖి లేదా వైసాఖి అన్నటువంటి పేరుతో హార్వెస్ట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Noted exponent Sumitra Sen passed away recently. She was a renowned. Who is she? She was a renowned singer. And ఈవిడ 150కి పైగా రబీంద్ర సాంగ్స్ ని పాడినటువంటి ఎక్స్పోనెంట్ అండి. రబీంద్ర 150కి పైగా రబీంద్ర సాంగ్స్ని ఈవిడ పాడారు. రబీంద్ర సాంగ్స్ అంటే ఏంటి అనంటే మన భారతదేశం నుంచి మొట్టమొదట నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి రబీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన లిటరేచర్ రంగానికి గాను గీతాంజలి అన్నటువంటి పుస్తకానికి గాను 1913లో ఆయనకి లిటరేచర్ రంగంలో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. ఆ విధంగా హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ది ఇయర్ 1913 ఫర్ హిజ్ లిటరరీ రైటింగ్స్ గీతాంజలి. ఆయన గీతాంజలి ద్వారా రచించినటువంటి పోయమ్స్, పోయట్రీ కలెక్షన్స్లో నుంచి వాటిని పాటలుగా చిత్రీకరించి 1000 సాంగ్స్ని రిలీజ్ చేశారు. ఆ 1000 సాంగ్స్లో ఈవిడ 150 సాంగ్స్కి పైగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన లిఖించినటువంటి పాటల్ని పాడినటువంటి ఎక్స్పోనెంట్. ఆ విధంగా ఈవిడకి సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఈవిడ గెలుచుకున్నారు. సుమిత్ర సేన్ గారు, షీ ఈజ్ ఫ్రమ్ కోల్కత్తా, వెస్ట్ బెంగాల్, కోల్కత్తాకి చెందినటువంటి సింగర్ అండి. రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్ వలన, అంటే మల్టిపుల్ ఏజ్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి, దాని వలన కార్డియాక్ అరెస్ట్, హార్ట్అటాక్కి గురి అయ్యి రీసెంట్గానే మృతి చెందారు సుమిత్ర సేన్ గారు. క్లియర్ కదా? రైట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ అ క్విక్ రివిజన్, హూ హాజ్ సెట్ న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద మెన్స్ 35 కిలోమీటర్స్ రేస్ వాక్ ఇన్ 2022 నేషనల్ గేమ్స్? ఈజ్ రామ్ బాబు. అండ్ 2022 నోబెల్ ప్రైజ్ లిటరేచర్ ఈజ్ అవార్డెడ్ టు ఎనీ ఎర్నాక్స్? విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హ్యాస్ లాంచ్డ్ ధన్ సంచాయ్ సేవింగ్స్ ప్లాన్ రీసెంట్లీ? దట్ ఈస్ ఎల్ఐసి అండి. ద శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2022 విల్ బి అవార్డెడ్ టు యాంకింగ్ ట్యాంగ్. విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ లాంచ్డ్ ఆపరేషన్ చక్ర అగేన్స్ట్ సైబర్ క్రిమినల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫినాన్షియల్ క్రైమ్స్? ఇట్ ఈస్ సిబిఐ. డిఆర్డిఓ టెస్టెడ్ ఇట్స్ 3 unmanned రిమోట్లీ కంట్రోల్డ్ వెపనైజ్డ్ బోట్స్ ఇన్ పూణే, మహారాష్ట్ర. సీఎం ఆఫ్ విచ్ స్టేట్ హెస్ రీసెంట్లీ లాంచ్డ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ టు ఎంకరేజ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్? దట్ ఈస్ ఛత్తీస్గఢ్. క్యాపిటల్ సిటీ ఈస్ రాయ్పూర్. రైట్, క్వశ్చన్ ఆఫ్ ద డే విల్ బి, హూ హ్యాస్ బీన్ రీనామినేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ యాజ్ అంబాసిడర్ టు ఇండియా? ఎస్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే, విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.